పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మూడు వందల యాభై ఐదు కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు ఏలూరు ప్రజలకు తమ్మిలేరు ముంపును తప్పించడం కోసం చేసిన ప్రయత్నాలను జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు ఏలూరు నగరం చుట్టూ ప్రవహించే తమ్మిలేరు వరదల సమయంలో ఉగ్రరూపం దాల్చుతోంది ఏలూరు నగరంలోని పల్లపు ప్రాంతాలకు తమ్మిలేరు ముంపు ప్రమాదం పొంచి ఉంటోంది రెండు వేల ఆరులో భారీ వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్మిలేరు ముంపునుకు నివారించేందుకు రిటైనింగ్ వాల్కు ఏర్పాటుకు ఆదేశించారు వెంటనే పనులు మొదలు పెట్టారు రిటైనింగ్ వాల్ కారణంగా ముంపు ముప్పు తప్పింది కాగా ఏలూరు నగరాన్ని శాశ్వతంగా వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఏలూరులోని మిగిలిన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఎనభై కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన సానుకూలంగా స్పందించారు ఆయా పనులకు వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చారు బుధవారం ఆయన స్వయంగా ఏలూరులో తంగేళ్ల మూడి వద్ద తమ్మిలేరు రిటైనింగ్ వాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు తమ్మిలేరు పశ్చిమపాయ దిగువన భాగంలో సాయినగర్ పోణంగి మాదేపల్లి జాలిపూడి ప్రాంతాలలో రిటైనింగ్ వాల్తో పాటు అశోక్నగర్ బాలయోగి వంతెన కేపీడీటీ స్కూల్ చేపల రేవు ప్రాంతాలలో రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచి పటిష్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవర్లను ఆస్వదించారు సీఎం జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మంత్రులు తానేటి వనిత రంగనాథ్ రాజు ఎంపీలు కోటగిరి శ్రీధర్ మార్గని భరత్ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు అబ్బాయి చౌదరి ఎలిజా గ్రంథి శ్రీనివాస్ తెల్లం బాలరాజు ఉన్నారు